CMR షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్నేళ్ల కిందట ఒక జింకను వేటాడారు. ఇప్పుడు ఆ వేటకి తానే బలవుతారా అనేటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక మాఫియా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ సినీ నటుడిని టార్గెట్ చేయడం, అతనికి సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరివేయడం, ఇదేదో ఒక సినిమా కథలా ఉంది కదా. కానీ వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాలని వణికిస్తున్నటువంటి ఒక ఇన్సిడెంట్, ఇటీవలే మహారాష్ట్రలో మాజీ మంత్రిని బలి తీసుకున్నటువంటి ఇన్సిడెంట్, అలానే ఆ గ్యాంగ్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి పేరు చెప్తే లారెన్స్ బిష్నోయ్. ఈ పేరు చెప్తే మాఫియానే వణుకుతోంది. అసలు ఈ బిష్నోయ్ కథ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది, 30 ఏళ్ల యువకుడు ఒక మాఫియా డాన్గా ఎలా మారాడు, ఈ అంశాలు అందరినీ తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. సార్, ఈ ఇన్సిడెంట్, ఒక మాజీ మంత్రిని చంపడం, అలానే మాఫియా సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్, రోజుకు ఒక యాంగిల్లో వస్తున్నటువంటి కథనాలు, బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ అంటే భయపడేలా చేస్తున్నాయి నిజానికి చెప్పాలంటే. అసలు ఏంటి సార్ ఈ కథ, ఏంటి, ఎక్కడ మొదలైంది? యాక్చువల్గా మీరు చూసుకుంటే, ఇప్పుడు మనకు మొన్న జరిగిన ఈ బాబా సిద్దికీ గారి మర్డర్ ఏదైతే జరిగిందో బొంబాయిలో, అది మళ్ళా ఒకసారి ముంబై సిటీలో ఈ విధంగా కాంట్రాక్ట్ కిల్లింగ్స్. మీరు చూసుకుంటే యాక్చువల్గా 1990లో ఒకసారి మీరు వెళితే ఆ ప్రాంతంలో చాలా ఈ విధమైన గ్యాంగ్స్టర్స్ ఉండడం, ఒకవైపు దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్, ఇంకో చోట చోటా షకీల్ గ్యాంగ్, ఇంకోటి వచ్చి చోటా రాజన్ గ్యాంగ్, ఆ తర్వాత వచ్చేసి గురు సాటం గ్యాంగ్ అని రకరకాల గ్యాంగ్స్ అక్కడ ఆపరేట్ అవుతుండే. సో ఆ టైంలో చాలా మర్డర్స్ జరిగాయి. మీరు చూసుకుంటే పొలిటికల్ వాళ్ళు తీసుకుంటే, రామ్దాస్ నాయక్ గారని 1994లో, ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి, ఆయన బాంబే బీజేపీ ప్రెసిడెంట్ కూడా, ఆయన 94. తర్వాత వచ్చేసి విఠల్ చవాన్ అని చెప్పి శివసేన ప్రధానమైన వ్యక్తి, ఆయనది 1992లో. తర్వాత జియాఉద్దీన్ బుఖారి అని చెప్పి, ఆయనది కూడా 1994. తర్వాత 1997లో దత్తా సామంత్. ఈ నాలుగు చాలా ప్రధానమైన మర్డర్స్ జరిగాయి వీళ్ళ గ్యాంగ్స్టర్స్ వల్ల. అప్పుడు ఏమైందంటే, అప్పుడు మహారాష్ట్రలో ఉన్న గవర్నమెంట్ వీరంతా కూడా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని, ఆల్మోస్ట్ అప్పుడు గ్యాంగ్స్టర్స్ అగేన్స్ట్ గా చాలా పెద్ద డ్రైవ్ నడిచింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ బాంబేలో ఈ విధమైన కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అన్నవి ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి, ఆ తర్వాత సడన్ గా ఈ బాబా సిద్దికీ గారి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే చూస్తే, అది మళ్ళా ఒక్కసారి మీరు అన్నట్టు మొత్తం బాంబేనే కాదు మొత్తం భారతదేశాన్ని కూడా ఒక్కసారి కలవరపాటుకు తీసుకువెళ్ళింది. సో ఆ పరిస్థితిలో ఈ లారెన్స్ బిష్నోయి అన్న వ్యక్తి అతని బయటకు వచ్చి, యాక్చువల్గా మీరు బాంబే ఇన్వెస్టిగేషన్ చూస్తే, ఎందుకంటే నేను అక్కడ వర్క్ చేశాను కాబట్టి అక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీద కొద్దిగా శ్రద్ధ చూపిస్తుంటాను, అందులో ముఖ్యంగా తెలిసింది ఏంటంటే, అందులో ఒక నలుగురు అక్యూజ్డ్ ఉన్నారని చెప్పి అందులో వాళ్ళని ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఒకతను గుర్నేల్ సింగ్ అని, తర్వాత ధర్మరాజ్ కశ్యప్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరు తప్పించుకున్నారు. తర్వాత వచ్చేసి ఇంకొక అతను ప్రవీణ్ అని, పూణే నుంచి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో, అతని పేరు శుభం లోన్కర్. అతను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం బాబా సిద్దికీ ఎవరైతే ఉన్నారో అతనికి దావూద్ ఇబ్రాహీంతో లింక్స్ ఉన్నాయని చెప్పేసి. తర్వాత గత సంవత్సరం మీరు ఒకసారి చూసుకుంటే సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఒక ఫైరింగ్ జరిగింది. అవును, ఒక రెక్కీ చేశారు, ఒక ఫైరింగ్ కూడా జరిగింది. ఆ ఫైరింగ్ జరిగింది. సో ఆ ఫైరింగ్ లో ఒక అతను అనూజ్ తప్పన్ అని ఒక అతను అరెస్ట్ చేశారు. అతను పోలీస్ లాకప్ లో ఉండగా అతను సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇతను పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్ ఏంటంటే, ఈ రెండు కారణాల వల్ల మేము ఈ బాబా సిద్దికీ మీద మేము ఈ అటాక్ చేస్తున్నామని చెప్పేసి చేసేసి, వెంటనే ఫ్యూ మినిట్స్ లో ఆ సోషల్ మీడియా పోస్ట్ ను కూడా తీసివేయడం జరిగింది. కాబట్టి దీన్ని క్లూగా తీసుకొని ఇప్పుడు ఆ శుభం లోన్కర్ వాళ్ళ బ్రదర్ ప్రవీణ్ ని పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ శుభం లోన్కర్ గురించి కూడా చేస్తున్నారు. తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే తప్పించుకున్నారో అక్కడి నుంచి, శివకుమార్ గౌతమ్ అని ఒక అతను, తర్వాత మొహమ్మద్ అక్తర్ అని, వీళ్ళిద్దరి కోసం కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే, సుమారుగా ఈ లారెన్స్ బిష్నోయి వీళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో, అది సుమారుగా ఒక 700 షూటింగ్స్ రకరకాల ప్రాంతంలో జరిగిన, భారతదేశం మొత్తం మీద జరిగిన షూటింగ్స్ లో వీళ్ళ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి చాలా కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద.
కానీ ఒక ఒక వ్యక్తి జైల్లో ఉంటూ అసలు ఈ బ్యాక్ డ్రాప్ ఎలా డెవలప్ చేయగలిగాడు, ఇంతమంది ఒక 5 రాష్ట్రాల్లో ఒక పెద్ద నెట్వర్క్, ఒక ప్యారలల్ నెట్వర్క్ తయారు చేశారంటే ఇది సినిమా కథల్లో చూస్తాం మనం, ఇది రియాలిటీలో అంత సమర్థంగా ఎలా చేయగలుగుతున్నారు, ఎవరి సహకారంతో చేయగలుగుతున్నారు? అంటే లారెన్స్ బిష్నోయి మీరు చూసుకుంటే అతని కాలేజ్ డేస్ నుంచి కూడా అక్కడ యాక్టివ్ గా ఉండేవాడు. డిఏవి కాలేజ్ అని చండీగఢ్ లో అతను చదువుకున్నాడు. ఆ టైంలో ఏమైందంటే అక్కడ గోల్డీ బ్రార్ అని చెప్పేసి ఇంకొక గ్యాంగ్స్టర్ ఉండేవాడు, అతనితో కాంటాక్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు ఈ క్రైమ్స్ అన్నవి చేస్తున్నాడు. ఇతను యాక్చువల్గా ఎల్ఎల్బి పంజాబ్ యూనివర్సిటీ నుంచి, ఈజ్ అన్ అడ్వకేట్, ఎల్ఎల్బి కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఈ క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో చూసుకుంటే ప్రధానంగా చాలా ఇన్సిడెంట్స్ వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు చూసుకుంటే సిద్ధు మూసావాలా అని చెప్పేసి ఒక 2020లో పంజాబీ సింగర్ ఒక అతను ఉండేవాడు, దాని గురించి చాలా పెద్ద సంచలనం అయింది మొత్తం భారతదేశంలోనే. సిద్ధు మూసావాలా అందులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడని. తర్వాత సుద్దుల్ సింగ్ అని చెప్పేసి ఇంకొక అతను. తర్వాత ఇది 2023లో. తర్వాత వచ్చేసి సుఖ్దేవ్ సింగ్ గోగామేడి అని చెప్పేసి 2023లో కూడా కర్నీ సేనా అని ఒకటి ఉండేది అక్కడ జైపూర్ లో. వీళ్ళు రాజస్థాన్ ఈ కర్నీ సేనా అని ఉండేది, దానికి సుఖ్దేవ్ సింగ్ గోగామేడి అని అతను అధ్యక్షుడుగా ఉంటే అతన్ని కూడా వాళ్ళు చంపారు. అప్పుడు మళ్ళా ఈ రోహిత్ గాడ్రా అని చెప్పేసి అతను బిష్నోయి గ్యాంగ్ వాళ్ళ ప్రధానమైన సభ్యుడు, అతను క్లెయిమ్ చేశాడు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే వీళ్ళు అనేక ఇన్సిడెంట్స్ తో వీళ్ళు ముడిపడి ఉన్నారు. సో మెయిన్ గా ఏంటంటే ఇతన్ని తిహార్ నుంచి ఇప్పుడు సబర్మతి జైల్లో ఉన్నాడు, ఇది గుజరాత్ జైల్లో ఉన్నాడు. కాబట్టి అక్కడ వినడం ఏంటంటే ఇతను ఆ జైల్ అథారిటీస్ ని అప్పుడప్పుడు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళంతా కూడా జైలు, ఇదంతా ఏంటంటే కరప్షన్ కు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ విషయాలు. అంటే వీళ్ళు ఆఫర్ చేసి డబ్బులు ఆ జైల్ అథారిటీస్ తో వాళ్ళు ఎలాగైనా మొబైల్ ఫోన్స్ తెప్పించి అక్కడి నుంచి మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంటారు. తర్వాత ఏంటంటే ఒక్కోసారి వీళ్ళను అటెండ్ చేస్తుంటారు, అంటే కోర్టులో తీసుకొస్తారు, కోర్టుకు తీసుకురావడానికి. తీసుకొచ్చినప్పుడు కూడా అప్పుడు వీళ్ళు ఎవరో పరిచయం వాళ్ళు వస్తారు. తర్వాత జైల్లో కూడా పేషీలు ములాఖాతులు ఉంటాయి, సో ఆ టైంలో కూడా ఎవరైనా వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మీరన్నట్టు జైల్లో ఉండి ఇంత పెద్ద సామ్రాజ్యం నడుపుతున్నాడు, ఇన్ని కేసెస్ లో ఉన్నాడంటే ప్రధానంగా అక్కడ జైల్ ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చూడాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది. యాక్చువల్గా నిన్న ఒక మన కెనడాకు భారతదేశానికి మధ్య చాలా విస్తృతంగా ఈ దౌత్య సంబంధంగా చాలా విభేదాలు వచ్చాయి. అంటే వాళ్ళు అక్కడ కెనడాలో ఉన్న అధికారులు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు కూడా మన డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ కొన్ని క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఓపెన్ గా వాళ్ళు అలిగేషన్స్ చేశారు. దాంతో అక్కడ ఉన్న మనకి ఇక్కడ ఢిల్లీలో ఉన్న కెనడా వాళ్ళ హై కమిషనర్స్ వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పవలసిందిగా మన భారతదేశ ప్రభుత్వం చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కూడా సెక్యూరిటీ దృష్టికోణంలో వాళ్ళని వెనక్కి వచ్చేయమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్స్ కి ఆ ఇన్సిడెంట్స్ కి అన్న లింక్ ఉందంటారా? అక్కడ అనడం ఏంటంటే కెనడా అథారిటీస్, అక్కడ కెనడా మౌంటెడ్ పోలీస్ చీఫ్ ఒక అతను మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఈరోజు మార్నింగ్ చూశాను నేను, అతను ఏమంటాడంటే ఇక్కడ ఈ బిష్నోయి గ్యాంగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని అతను కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం కేవలం భారతదేశంలో అనుకుంటే వీళ్ళ వ్యాప్తి అక్కడికి కూడా వెళ్ళిందా అన్నది ఒక సంభ్రమాశ్చర్యాలను కలుగజేస్తుంది. థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది బిష్నోయి గ్యాంగ్ సృష్టిస్తున్నటువంటి బీభత్సాలు 2 దేశాల మధ్య సంబంధాలను కూడా దెబ్బతీసే స్థాయికి వెళ్తున్నాయి, అలానే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా కనిపిస్తున్నాయి. దీనికి మతాలు, కులాలు, ప్రాంతాలు, జాతులకి సంబంధం లేనటువంటి వ్యవహారంగా దీన్ని చూడాలి. కంప్లీట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం ఖచ్చితంగా అవసరంగా కనిపిస్తోంది. ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్ ద్వారా సమగ్ర విచారణ చేస్తే బిష్నోయికి సంబంధించినటువంటి మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని జడి లక్ష్మీనారాయణ గారు వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.